వెల్కమ్ టు తృసి తెలుగు బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా చాలా బాగున్నాను, మీరు బాగున్నారు అని అనుకుంటాను. ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. ఆవశ్యకత ఉంటే మాత్రమే బయటికి వెళ్ళనా, బయటికి పోయేటప్పుడు తప్పకుండా మాస్క్ వేసుకుండా మాత్రం పోవద్దండ. బిడ్డలని మాత్రం ఇంట్లోనే సేఫ్ గా హుషారుగా చూసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ 8 పార్ట్ 2. పార్ట్ 1 లో వచ్చేసి పెద్దోళ్ళకి మెజర్మెంట్ చూపిస్తే కదా కుర్తా మెజర్మెంట్, ఇది వచ్చేసి కిడ్స్ కి 1 to 2 ఇయర్స్ నుంచి 9 to 11 ఇయర్స్ వరకు కిడ్స్ వాళ్ళకి వచ్చేసి కుర్తాకి ఎలా మేము మెజర్మెంట్ వేయాలి అనేసి నేను ఇవ్వదు చూపిస్తాను ఫ్రెండ్స్. రండి క్లాస్ కి వెళ్తాం. క్లాస్ కి పోయిన ముందు ఫస్ట్ టైం ఎవరు నా ఛానల్ చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కలో ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసేది నా వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్ తిక్తుంది, అప్పుడు ఆ వీడియోస్ మీకు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండే ఫ్రెండ్స్. రండి ఇప్పుడు క్లాస్ కి వెళ్తాం. ఇప్పుడు కిడ్స్ కి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 1 to 2 ఇయర్స్ కిడ్స్ కి ఇప్పుడు వీళ్ళకి కొంచెం డ్రాయింగ్ వేరే మాదిరినే వస్తుంది, ఒక స్టెప్ తక్కువ వస్తుంది. రండి ఫ్రెండ్స్ ఎలా వేయాలి అని చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఒక స్ట్రైట్ గా వేసుకోవాలి, ఇలా ఒక బాక్స్ వేసుకోవాలి, ఇక్కడ జస్ట్ ఏంలే వర్క్ లైన్ వేసుకోవాలి అంతేనే. మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి లోపల తీసుకోవాలి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఇలా బయటకి తీసుకోవాలి. ఇది ఇంత ఇప్పుడు కుర్తా ఇప్పుడు ఆంపల్ ఒకటి సేమ్, అలాగే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ స్లీవ్. ఇదంతాను 5 కిత్తాలు వేసుకున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే బిడ్లది 5 సైజెస్ ఇస్తాను. ప్రతి కిత్తాను అంతా నేను కుర్తా నోట్స్ అన్ని 5 సైజెస్ ఇస్తాను, పెద్దోళ్ళకి 5 సైజ్, చిన్నోళ్ళకి 5 సైజ్ ఇస్తాను. ఈ డ్రాయింగ్ వేసుకొని అయినాక ఇప్పుడు వచ్చేసి లెంత్ వైజ్ చూపిస్తాను, ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి షోల్డర్ విడ్త్, ఆర్మ్ లెంత్, హిప్ లెంత్, నీ లెంత్. వీళ్ళకి చెస్ట్ లెంత్ అంతా ఏమి ఉండలేదు, ఎందుకంటే బిడ్లకి చెస్ట్ లెస్ కదా ఫ్రెండ్స్, దానికి వాళ్ళకి ఈ సైడ్ షేప్ కి నేను ఇక్కడ మార్చేసిన, ఇది కూడా మార్చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బిడ్లది వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఫ్రెండ్స్ 4.5 వస్తుంది, ఆర్మ్ లెంత్ అంతే 4.5 వస్తుంది, ఆర్మ్ హోల్ రౌండ్ కూడాను 1 1 ఇంచ్ వస్తుంది. ఇది షేప్ కి ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకో. అలాగే హిప్ లెంత్ వచ్చేసి 8, సారీ నీ లెంత్ వచ్చేసి 20. వాళ్ళకి చెస్ట్ రౌండ్ వచ్చేసి 5+1, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ తంక. నెక్స్ట్ నెక్ విడ్త్ 1.5 తీసుకోవాలి, ఈ పక్కించినే తీసుకోవాలి. ఇప్పుడు ఇంతనా ఇప్పుడు ఇది ఎందుకు షేప్ తీసుకోవడం అంటే, ఇప్పుడు 5+1 ఇక్కడ తక్క తీసుకుంటారు కదా, ఇక్కడి నుంచి లోపలికి 1/2 ఇంచ్. మీకు తెలియకపోతే ఇలా ఆరో మార్క్ వేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది బేసిక్ కోడ్ కి. ఆమెకే ఇక్కడ 5+1 తీసుకున్నాం కదా, 6 6+1 బయటకి, ఇది బయటకి, ఇది లోపలికి. ఎందుకంటే కుర్తా మీద చూడొచ్చు షేప్ ఇలా వచ్చి ఇలా వస్తుంది షేప్, బిడ్లకి షేప్ ఉండదు కాబట్టి వాళ్ళకి వేసుకున్నప్పుడు నీట్ గా షేప్ గా కావాలన్నప్పుడు లోపల ఒక 1/2 ఇంచ్ బయట ఒక 1 ఇంచ్ తీసుకుంటే మీకు నీట్ గా షేప్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ పోతామంట. ఇది ఫ్రంట్ నెక్ లెంత్, ఇది బ్యాక్ నెక్ లెంత్, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. ఇది క్యాన్వాస్ కటింగ్ చెప్తాండి నేను. ఇప్పుడు ఇక్కడ ఎంత విడ్త్ తీసుకున్నామో అంతే విడ్త్ తీసుకోవాలా, ఫ్రంట్ నెక్ కి అంతే, బ్యాక్ నెక్ కి అంతే. ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 4, బ్యాక్ నెక్ వచ్చేసి 2, ఎందుకంటే చిన్న బిడ్డలు కాబట్టి వాళ్ళకి ఇంతే చాలు ఫ్రెండ్స్, చాలా బ్రాడ్ గా వద్దు. జస్ట్ రౌండ్ గా తీసుకున్నప్పుడు కూడా 4 తీసుకున్నాను, ఎందుకంటే నెక్
వాడి చిన్నగా ఉంటుంది కాబట్టి చాలు ఇంతేనే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్లీవ్ కడుపుతాము స్లీవ్ వచ్చేసి ఈ షేప్ అంతా మీకు నీట్ గా అర్థమైంది కదా హాఫ్ హాఫ్ ఇంచ్ లోపల తీసుకొని ఎలా టేప్ మెజర్మెంట్ ఎత్తుకునేది అని తెలిసింది కదా దానికి నేను ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే పోతాను జస్ట్ నేను మార్కింగ్ చూపిస్తాను ఇది వచ్చి స్లీవ్ లెంగ్త్ ఇది ఫోల్డింగ్ సైడ్ రావాలా స్లీవ్ లెంగ్త్ స్లీవ్ రౌండ్ ఇది ఆర్మ్ లెంగ్త్ ఆర్మ్ లెంగ్త్ ఎప్పుడు ఇది ఏముంది చెస్ట్ రౌండ్ అదే తీసుకోవాలా ఫైవ్ ఇప్పుడు మాకంతా వన్ అండ్ హాఫ్ తీసుకుంటాం లోపల వన్ అండ్ హాఫ్ క్లాత్ తీసుకుంటాం ఎక్స్ట్రా అనేసి బిడ్లకి వచ్చేసి వన్ ఇంచ్ చాలు సైడ్ జాయిన్ చేసేకి దానికి ఇది స్ట్రైట్ గా తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ షేప్ కోసము వన్ ఇంచ్ ఈ కిందించి ఇక్కడికి డౌన్ తీసుకోవాలి పైనుంచి కిందికి డౌన్ లారం మధ్యలో వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇంక ఇదంతా సేమ్ టేప్ పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ మళ్ళీ ఇలా చేసుకొని వి షేప్ తీసుకొని జస్ట్ బయట హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకుని షేప్ వేసుకోవాలి అంతేనే ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కి వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ మాకు ఈ షేప్ ఆర్మ్ హోల్ షేప్ నీట్ గా రావాలా కాబట్టి వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఫ్రెండ్ స్లీవ్ లెంత్ వచ్చేసి త్రీ తీసుకోండి ఇది ఒకటి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఓకేనా నెక్స్ట్ సైజ్ కి వెళ్తామా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి 3 to 4 ఇయర్స్ వరకు ఫస్ట్ ఇయర్ రాసేసి నేను ఫ్రెండ్స్ యాక్చువల్లీ కొంచెం పెయిన్ గా ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఇయర్ రాసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఈజీ అవుతుంది వీడియో చాలా లెంత్ అయ్యలేదు అనేసి నేను ఫస్ట్ ఇయర్ రాసినాను ఇప్పుడు వచ్చేసి వాడికి షోల్డర్ విడ్త్ వచ్చేసి 5 నెక్ విడ్త్ వచ్చేసి 2 అలాగే ఆర్మ్ లెంత్ వచ్చేసి 5 హిప్ లెంత్ వచ్చేసి 9 నీ లెంత్ వచ్చేసి 22 ఇప్పుడు పెద్దోళ్ళకి చేంజ్ చేస్తున్నాను బట్ చిన్నోళ్ళకి వచ్చేసి కిడ్స్ కి వచ్చేసి ప్రతి సైజ్ వాళ్ళకి నేను ఇది చేంజ్ చేస్తా ఉంటాను ఎందుకంటే లెంత్ వైజ్ ఉంటారు కదా బిడ్లు దానికేనే అలాగే ఆర్మ్ రౌండ్ వచ్చేసి సేమ్ 1-1 ఇంచే మార్క్ చేసుకోండా ఇది ఇది షేప్ కూడా సేమ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండా చెస్ట్ రౌండ్ హిప్ రౌండ్ మాత్రమే చేంజ్ అవుతుంది 6-6 వస్తుంది ప్లస్ వన్ ఇంచ్ క్లాత్ పెట్టుకోనికి స్టిచ్ చేసేకి మాత్రమే అంతే ఎక్స్ట్రా క్లాత్ కి నార్మల్ 1 ఇంచ్ ఈ పక్క తీసుకున్నా 6+1 అయినాక 1 ఇంచ్ ఈ పక్క 6+1 ఇంచ్ అయినాక లోపలికి హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకి టాప్ ది షేప్ నీట్ గా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ లెంత్ పోతామంట క్యాన్వాస్ కి ఇక్కడ ఏం తీసుకున్నాం విడ్త్ సేమ్ విడ్త్ తీసుకోవాలి అలాగే లెంత్ కూడా సేమ్ 4.5 తీసుకుంటాను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ సైజ్ వాడికి అలాగే బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 2 సారీ బ్యాక్ నెక్ విడ్త్ వచ్చేసి 2 సేమ్ తీసుకోవాలి లెంత్ వచ్చేసి 2 తీసుకోండి స్లీవ్ కి అన్ని సేమ్ వస్తుంది ఇక్కడ 1-1 ఇంచ్ లోపల షేప్ అంతా సేమ్ గా వస్తుంది బట్ ఇక్కడ వచ్చేసి ఏం చెప్తానా మన చెస్ట్ రౌండ్ ఏం తీసుకున్నామో అదే ఇక్కడ తీసుకోవాలి 6 ఇక్కడ విడ్త్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ విడ్త్ వచ్చేసి 1-3-4 తీసుకున్నాను 3 to 4 ఇయర్స్ బేబీకి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ సైజ్ కి వెళ్తామా ఇది వచ్చేసి నెక్స్ట్ సైజ్ వచ్చేసి 5 to 6 ఇయర్స్ వరకు నేను చెప్తాను ఇది ఇప్పుడు వచ్చేసి నెక్ విడ్త్ సేమ్ 2 ఇంచెస్ వస్తుంది అలాగే షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 వస్తుంది ఆర్మ్ లెంత్ వచ్చేసి 5.5 హిప్ లెంత్ వచ్చేసి 10 నీ లెంత్ వచ్చేసి 25 ఇదంతా సేమే వస్తుంది మీకు లోపల చెస్ట్ రౌండ్ హిప్ రౌండ్ వచ్చేసి 6.5 వస్తుంది ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా 6.5 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ నెక్ లెంత్ పోతే 5 ఇంచ్ తీసుకున్నాను విడ్త్ సేమ్ తీసుకున్నాను నెక్ విడ్త్ పరి ఊరికేనా బ్యాక్ నెక్ కి విడ్త్ 2 తీసుకున్నాను అలాగే లెంత్ వచ్చేసి 3 తీసుకున్నాను అలాగే స్లీవ్ వచ్చేసి అన్ని సేమ్ వస్తుంది ఇక్కడ మాత్రం చేంజ్ చేసినాను ఆర్మ్ లెంత్ వచ్చేసి 6.5 తీసుకున్నాను విడ్త్ వచ్చేసి 2 తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఎంత స్క్రీన్ షాట్ తీసుకోండా మీరు రాసేకి ఈజీ అవుతుంది తర్వాత ఓకే ఇప్పుడు నెక్స్ట్ సైజ్ కి వెళ్తామా ఇప్పుడు నెక్స్ట్ సైజ్ వచ్చేసి 7 to 8 ఇయర్స్ వరకు చెప్తా అనేది షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 నెక్ విడ్త్ వచ్చేసి 2.5
అలాగే ఆర్మ్ లెంగ్త్ వచ్చేసి 5 అండ్ హాఫ్ హిప్ లెంగ్త్ వచ్చేసి 11 నీ లెంగ్త్ వచ్చేసి 28 చెస్ట్ రౌండ్ కొస్తే 7+1 చెస్ట్ రౌండ్ హిప్ రౌండ్ సేమ్ 7+1 ఇదంతా ఇంకా సేమ్ వస్తుంది మీకు అలాగే ఫ్రంట్ నెక్ డీప్ విత్ పోతే 2 అండ్ హాఫ్ లెంగ్త్ వచ్చేసి 5 అండ్ హాఫ్ బ్యాక్ నెక్ కి సేమ్ విత్ 2 అండ్ హాఫ్ లెంగ్త్ వచ్చేసి 3 అండ్ హాఫ్ ఎప్పుడే కానీ విడ్త్ ని చేంజ్ చేసుకోవద్దండి ఎందుకంటే జాయినింగ్ లో హెచ్చు తక్కువ వస్తుంది ఎప్పుడు సేమ్ విడ్తే ఉండాలి అలాగే స్లీవ్ పోతే ఇక్కడ ఏం చేస్తున్నాం తీసుకున్నాము అదే తీసుకోవాలి సవే ఇంకా మిగిలినంతా సేమ్ ఫ్రెండ్స్ ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి అన్నా ఇప్పుడు నెక్స్ట్ సైజ్ కి వెళ్తామా ఫ్రెండ్స్ 9 టు 11 ఇయర్స్ వరకు ఇది నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఎప్పుడునంటే స్మాల్ సైజ్ నుంచి కౌంట్ చేసుకోవాలి 9 టు 11 ఇయర్స్ వచ్చేసి కిడ్స్ వాళ్ళకి లాస్ట్ సైజ్ దీనికి వచ్చేసి ఇప్పుడు విడ్త్ 6 తీసుకోండి షోల్డర్ విడ్త్ నెక్ విడ్త్ 2 అండ్ హాఫ్ ఆర్మ్ లెంగ్త్ వచ్చేసి 6 హిప్ లెంగ్త్ వచ్చేసి 12 అలాగే నీ లెంగ్త్ వచ్చేసి 30 తీసుకోండి చెస్ట్ రౌండ్ వచ్చేసి 8+1 హిప్ రౌండ్ వచ్చేసి 8+1 తీసుకోవాలి ఇంకా మిగిలినంతా సేమ్ అలాగే ఫ్రంట్ నెక్ వస్తే అంటే విడ్త్ సేమ్ 2 అండ్ హాఫ్ లెంగ్త్ 6 బ్యాక్ నెక్ కి విడ్త్ సేమ్ 2 అండ్ హాఫ్ లెంగ్త్ వచ్చేసి 4 తీసుకోవాలి స్లీవ్ వచ్చేసి సేమ్ చెస్ట్ రౌండ్ 2 తీసుకోవాలి స్లీవ్ లెంగ్త్ వచ్చేసి 4 తీసుకోండి నేను ఇక్కడ ఆర్మ్ లెంగ్త్ వచ్చేసి 8 సేమ్ తీసుకోండాను హోప్ ఇదంతా అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ ఇది ఒకటే స్క్రీన్ షాట్ తీసుకోండి నేను నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి ఇది ఎలా పేపర్ మార్కింగ్ చేసేది కటింగ్ ఎలా అని కూడా మీకు నేను చూపిస్తాను ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ లో హోప్ మీకు ఇంచేపు నేను క్లాస్ చేసిందంతా అర్థమైంది అనుకుంటాను క్లాస్ 8 లో పార్ట్ 1 పార్ట్ 2 దీంట్లో ఏమేమి మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ ముఖంగా తెలపండి ఫ్రెండ్స్ నేను దానికి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఏమైనా ఎక్కువ డౌట్స్ ఉంటే కూడా నేను అదే ఒక క్లాస్ సపరేట్ గా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ కూడా నీట్ గా చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంచేపు నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా మీకు ఇష్టమైంటే అర్థమైంటే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకునేది మాత్రం మర్చిపోదేనా ఫ్రెండ్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్ లో మీట్ అవుతాం అక్కడ తనక బాయ్ టేక్ కేర్.